కరెక్ట్ గా నాకు తెలిసి కదా అది హ్యాపీ ఏంటంటే అప్పుడు పాడుతా తీసాను మనదే ఈ అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా యాభై సంవత్సరాలు ఇద్దరిది ఆ ప్రోగ్రామ్ చేసి ఇద్దరు ఆయన ఎక్కడ ఉన్నారు మహానుభావుడు ఆయన బ్లెస్ చేసి ఇద్దరం విషస్ చెప్పుకున్నాం అదొక ఎక్స్ట్రాడినరీ మర్చిపోలేని ప్రోగ్రామ్ అలాగే స్వరాభిషేకం చేశాను అప్పుడు ఎప్పుడైతే అన్న చెప్పారో పౌడర్ వేసుకునే ఉంటుంది కాదు అసలు యాక్టింగ్ అంటేనే ప్రాణం అది సినిమా అంటే ప్రాణం అసలు ఆ సినిమా అన్నది ఏంటో నాకు ఇప్పటికీ వాతావరణం వాతావరణం ఆ పిక్చర్ స్క్రీన్ మీద చూస్తే అలాగా మైమర్చిపోతాను అది పెద్ద పిక్చరా చిన్న పిచ్చరా మంచి ఏం కాదు నాకు పిక్చర్ ఓకే నాకు సినిమా ఆ కెమెరా ఆ డబ్బింగ్ మైక్ ఓకే ఇష్టం ప్రాణం ఇంకా అయి తప్ప నాకు వేరే ప్రపంచం పెద్దగా నాకు ఉండదు సో ఫస్ట్ మీ డబ్బింగ్ కాకుండా ఏ సినిమాకి లైక్ మురళీ మోహన్ గారు ఆఫర్ చేశారు నిర్దోషి అని సుహాసిని వేరే వాళ్ళకి చెప్పడం ఆ తర్వాత ఈ ఆరు వందల సినిమాల్లో ఒక నాలుగు వందల హీరోయిన్లు ఆల్మోస్ట్ అంటే రిపీట్ అవుతారు కదా ఇప్పుడు సుహాసిని అంటే చాలా సినిమాలు చెప్పారు అలాగే మీనా చాలా చెప్పాను అలాగా రిపీట్ అవుతుంటారు అలా కాకుండా ఒక